సిటీఇండియా న్యూస్. మైలేడుదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ బస్తీ వద్ద ఒక పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాటన్ బెడ్ మెత్తలు తయారు చేసే కంపెనీలో ఒకసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 7 లక్షల నిల్వ చేసే ఆస్తి నష్టం చోటు చేసుకుంది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మరియు మైలేడుదేవుపల్లి పోలీసులు. లోపల కాటన్ వేస్ట్ ఉండడంతోనే పెద్ద సంఖ్యలో మంటలు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. గంటపాటు శ్రమించి మంటలు ఆర్పింది 2 ఫైర్ ఇంజన్ల సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. क्या मालूम नहीं उसमें क्या हुआ अपने आप में, तो रूम में लेटा बताओ और कुछ भी नहीं, मुझे मालूम ही नहीं कुछ भी सर मुझे उसके बारे में. मैं अंदर लेटा हुआ था बस, खाली खिड़की में से मुझे रोशनी दिखाई दी और देखा बाहर को पूरा गोदाम में लगी हुई थी आग. कंपनी का कुछ भी नहीं है, अच्छे अच्छे की कंपनी है, उसमें अच्छे का कचरे का गोदाम है. उसमें कितने जन? एक जन मैं ही हूँ बस, कोई भी नहीं है उसमें, दो लेडीज आते कभी कभी. आपका नाम क्या है? आलम नाम है. Thank you.